నమస్కారం, టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ ను ఆదిలోనే అంతమొందించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న ప్రభుత్వ ఖాళీ స్థలం ఆసుపత్రికి కేటాయించాలి. సిపిఐ పార్టీ నాయకులు మద్దెల దినేష్ డిమాండ్. కరోనా వైరస్ పై భయం కాదు, అవగాహన కల్పించాలి. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ ను నివారించవచ్చు. కరోనా వైరస్ పై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అవగాహన సదస్సు. మాచర్ల మండలం బెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన చిరుమామిళ్ళ మహాలక్ష్మి 55 సంవత్సరాలు. ఫిబ్రవరి 13వ తారీఖున జర్మనీ నుండి స్వగ్రామం వచ్చారు. కరోనా అనుమానిత లక్షణాలతో మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బోయా వెంకటరెడ్డి 30 సంవత్సరాలు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. హైదరాబాద్ నుంచి మా ఊరు వచ్చాను. కాకపోతే నాకేంటంటే లైట్ ఫీవర్గా ఉంది. ఎట్ ది సేమ్ టైం కొంచెం బ్రీత్ తీసుకునేటప్పుడు కొంచెం ప్రెజర్గా ఫీల్ అవుతున్నాను. అందువల్ల నేను దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. సో గవర్నమెంట్ డాక్టర్స్ అనేవాళ్ళు మమ్మల్ని సపరేట్గా ఒక రూమ్లో పెట్టి మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారండి? సిబ్బంది స్పీడ్గా చేస్తున్నారా? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. నేనేం చెప్తాను? ఏ ఊరు మీద? ఏ ఊరు వెళ్ళి మీరు ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. మనం మొట్టమొదటిగా ఒక డాక్టర్ కృష్ణమూర్తి గారు ఈ కరోనా కేసు మీద సపరేట్గా ట్రైనింగ్ అయ్యారు విజయవాడలో. ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి అందరు కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే గురజాల ఆసుపత్రిలో సిబ్బందికి డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు. సాగర్ హాస్పిటల్లో వైద్యుల సిబ్బంది కూడా ఇచ్చారు. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దీని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త అయితే తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇది ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యక్తికే కాకుండా ఆ వ్యక్తి ద్వారా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి కూడా ఎక్కువగా హానికరంగా జరిగిపోయే. కరోనా వైరస్ పై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే అనవసరంగా భయపడద్దు, ఒకటి. రెండవది ఏంటంటే అనవసరమైన ప్రయాణాలు అవాయిడ్ చేయాలి. ఎక్కడ కూడా గ్రూప్స్లో ఉండటం, గ్రూప్స్లో వచ్చే విధంగా అది రిలీజియస్ యాక్టివిటీస్కి కావచ్చు లేకపోతే ఇంకో ఫంక్షన్స్ కావచ్చు తగ్గించి ఉండటం అలా చాలా ముఖ్యం. తర్వాత వారు జాగ్రత్తలు తీసుకోవడం, ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇండోర్లో ఉండటం మంచిది. మీ ఇంటి పక్కలు కానీ చుట్టుపక్కలు కానీ ఎవరికైనా బయటికి వెళ్ళి వచ్చి అంటే వేరే ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని ఇంట్లోనే ఉండమని మేము సూచిస్తూ ఉన్నాము. అది వ్యాధి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా 14 రోజులు వాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే అది వ్యాధి ప్రబలే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇండోర్లో ఉండమని చెప్తున్నాము. మీరు కూడా మీ సాధ్యమైనంత వరకు వాళ్ళకి అది దశ చెప్పి వాళ్ళందరూ కూడా ఇండోర్స్లో ఉండాలి. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కరోనా వైరస్ పై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మనం తీసుకునే కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు కరోనా వైరస్ ను నివారించవచ్చు అన్నారు. మీ ప్రాంతాలలో ఎవరైనా విదేశాల నుంచి వచ్చినట్లు ఉంటే వెంటనే వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 7729803162 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రకాశం జిల్లా ప్రజలకు నమస్కారం. కరోనా వైరస్ వలన ప్రపంచంలోనే దాదాపు 152 దేశాలు విలువల ఆడుతున్నాయి. కొద్దిపాటి జాగ్రత్తలతో కరోనా వైరస్ సోకకుండా మన వాళ్ళని మనము కాపాడుకోవచ్చు. ప్రజలు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు తెలిపిన సూచనలు పాటించగలరు. తద్వారా వ్యాధి ప్రబలకుండా నిరోధించగలరు. ముఖ్యంగా ఊరేగింపులు, తిరణాలు, రథోత్సవాలు కరోనా వైరస్ తగ్గినంత వరకు ప్రజా ఆరోగ్యం దృష్టితో వాయిదా వేసుకోవడమే మంచిది. విదేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వారు ఎన్ఆర్ఐ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని రాష్ట్రాలకు మహమ్మారి ముప్పు ఒకేలా ఉందని, కేంద్ర రాష్ట్రాలకు కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరాన్ని అందరూ గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ముందున్న ప్రభుత్వ ఖాళీ స్థలం ఆసుపత్రికి కేటాయించారని సిపిఐ పార్టీ నాయకులు మధ్యలో దినేష్ డిమాండ్ చేశారు. దినేష్ మాట్లాడుతూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ ఏరియా 100 పడకల ఆసుపత్రి ముందున్న ఖాళీ స్థలములు దాదాపు 9 ఎకరాలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆధునీకరణ మరియు భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చుకునే అవకాశం ఉన్నందున అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం కోసం వెయిటింగ్ హాల్, డయాలసిస్ కేంద్రం, ప్లేట్లెట్ సిటీ స్కాన్, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రి అభివృద్ధికి స్థలం ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని దినేష్ పేర్కొన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు ముందున్నటువంటి ఖాళీ స్థలం దాదాపు 9 ఎకరాల వరకు ఉంది. దానిని రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ముఖ్య ప్రజాప్రతినిధులు మరి పార్కును ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కమ్యూనిస్టు పార్టీగా గతంలోనూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు పార్కులు ముఖ్యం కాదు, ప్రజా ఆరోగ్యాలే ముఖ్యమని, మరి అది ఆ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆధునీకరణ చేసే విధంగా ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రికే కేటాయించాలని చెప్తే ఆ స్థలాన్ని కలెక్టర్ గారు కూడా మరి ప్రభుత్వ ఆసుపత్రికే కావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మేయర్లు, సంబంధించిన కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటరు పార్కే కావాలని పట్టుబడడం సరైంది కాదు. మరి ముఖ్యంగా డయాలసిస్ కేంద్రం కానీ, ప్లేట్లెట్స్ మిషన్స్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంసీహెచ్ ఆధునీకరణ హాస్పిటల్ అభివృద్ధి చేసే దిశగా ఆ ఖాళీ స్థలము ఉపయోగపడుతుందని కావున మరి మొన్ననే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందించినటువంటి వైద్య పార్కుకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికే కేటాయించాలని కమ్యూనిస్టు పార్టీగా మేము ప్రభుత్వాన్ని, అదేవిధంగా నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రజనితమైన వైద్యం కావాలంటే ఆ ప్రభుత్వ ఖాళీ స్థలం ఆసుపత్రికే కేటాయించాలని కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా వైరస్ను ఆదిలోనే అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కరోనా వైరస్ నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో చర్చించారు. ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. If they don't obey, what should be our protocol for them? That is one, sir. And sir, last one more issue, sir, few 2 days main tappu chesam ane feeling valaku untadi kabatti most what is the
జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి మన డీసీపీ గారితో సహా అప్పుడప్పుడు ఇన్సిడెంట్ బట్టి వీ హావ్ బీన్ కోఆర్డినేటింగ్ అట్ ఫుల్ స్కేల్. కానీ నౌ ఆనరబుల్ సీఎం సార్ నిన్న మీటింగ్ తీసుకున్న తర్వాత నౌ వీఆర్ గోయింగ్ ఆన్ ఈవెన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హై అలర్ట్. సో ఇష్యూ ఏమంటే వీఆర్ నౌ అట్ అ వెరీ కంట్రోలబుల్ ఫేజ్. ఇప్పుడు ఓన్లీ ఫారెన్ రిటర్నీస్ ట్యాగింగ్, ఫారెన్ రిటర్నీస్ సర్వేలెన్స్, అది ఒకటే ఇష్యూ ఫర్ అస్. దట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్ ఇఫ్ వి ఆల్ టుగెదర్, అంటే అందరూ అఫీషియల్స్ అందరూ సిటిజన్స్, ఇఫ్ వి కోఆపరేట్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. బట్ ఇఫ్ ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ విల్ బి మచ్ మోర్ డిఫికల్ట్. ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ నౌ సిటిజన్ టు సిటిజన్ ట్రాన్స్మిషన్, విచ్ ఇస్ లోకల్ ట్రాన్స్మిషన్, దాట్ ఈస్ ద నెక్స్ట్ డేంజరస్ స్టేజ్ విచ్ హెస్ కమ్ ఇన్ మెనీ కంట్రీస్ అబ్రాడ్, ఇన్ ఇటలీ, ఇన్ చైనా, ఇన్ ఆల్ దోస్ కంట్రీస్. సో అప్పుడు ఇట్ విల్ నాట్ బి ఫారెన్ రిటర్నీస్ ఇష్యూ, ఇట్ విల్ బి పర్సన్ టు పర్సన్ లోకల్ ట్రాన్స్మిషన్. సో వీఆర్ నాట్ అట్ దాట్ స్టేజ్. సో ఐ వాంట్ టు సే అగైన్, వీఆర్ నాట్ అట్ లోకల్ ట్రాన్స్. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూచించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. గురువారం నాడు జాతిని ఉద్దేశించి శ్రీ మోదీ గారు చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 22వ తేదీ ఆదివారం శ్రీ మోదీ గారు చెప్పినట్టు జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మన ఇళ్లకే పరిమితం అవుతాం. కరోనా మహమ్మారి నిర్మూలించడానికి కానీ ప్రమాదం అని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, అటు పారిశుద్ధ్య కార్మికులు, ఇలా ప్రతి ఒక్కరికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఆదివారం సాయంత్రం 5 గంటలకి మన ఇళ్ల బాల్కనీలు నిలబడి గడప బయటికి వచ్చి ప్రతి ఒక్కరు కరతాళ ధ్వనుల ద్వారా కానీ ఏదైనా మీకు నాదం చేసి మనం వారికి సంఘీభావం తెలుపుతాం. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనందరం మమేకం అవడం మన విధిగా భావిస్తాను. మోదీ గారి పిలుపునకు దేశమంతా స్పందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ కూడా దీనికి సంఘీభావం ప్రకటించాలి. ప్రతి ఒక్క హీరోలు, హీరోయిన్లు, నటులు, నటీమణులు, ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్కి సంబంధించిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో విధిగా పాల్గొనవలసిందిగా ఆర్థిస్తున్నాను. ప్రధాని మాట పాటిద్దాం, కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. జై హింద్. జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు లేదా పాయింట్లు 14 గంటలు దాటాక తాకబడకుండా ఉంటాయి. దాని వలన వైరస్ వ్యాప్తి చైన్ను ఈ చర్య విచ్ఛిన్నం చేస్తుంది. 14 గంటల తర్వాత మనకు లభించేది సురక్షితమైన దేశం. ఆజ్ ప్రత్యేక్ దేశవాసీ సే एक और समर्थन मांग रहा हूं. ये है जनता कर्फ्यू. जनता कर्फ्यू यानी जनता के लिए, जनता द्वारा खुद पर लगाया गया कर्फ्यू. इस रविवार यानी 2 दिन के बाद 22 मार्च को, 22 मार्च रविवार को सुबह 7 बजे से रात 9 बजे तक सभी देशवासियों को జనతా కర్ఫ్యూ కా పాలన్ కర్. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో స్థానిక టైలర్స్ కాలనీ నందు 159వ సెంటర్ అంగన్వాడీ సెంటర్ నందు హ్యాండ్ వాష్ అనే కార్యక్రమాన్ని బెస్తవారిపేట ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంఏ శ్రీదేవి మాట్లాడుతూ దేశంలో పరిస్థితి కరోనా వైరస్ వలన భయభ్రాంతులకు గురి అవుతుందన్నారు. కావున మనము చేతులు శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలని, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలని సూచించారు. అంతేకాకుండా చేతులు 6 విధాలుగా పడుకోవాలని, 6 విధానాలను ఎలా అనుసరించాలని వివరించారు. ఈ 6 విధానాలుగా చేతులు కడుక్కొని మనం పాటించి కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలిద్దాం, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. వెంటనే పోయి మళ్ళీ కొలా కింద వాటర్ వస్తుండే కదా, ఇట్లా మొత్తం శుభ్రం కడిగేసుకుని ఇట్లనే పెట్టుకోవాలి. ప్రతిసారి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇట్లా చేతులు 6 విధాలుగా మనం శుభ్రం చేసుకున్న తర్వాతనే మనము
ఏ పనైనా చెయ్యాలన్నా, పిల్లలకు అన్నం పెట్టాలన్నా, మనము ఫుడ్ తీసుకోవాలన్నా, ఏ పనైనా చేయాలి, ముందు చేతులు శుభ్రంగా ముఖ్యంగా ఇప్పుడు కరోనా వైరస్ అని వచ్చింది కదా, దీనికి మెయిన్ కారణం ఏంటంటే జలుబు దగ్గు జ్వరం రావడము, మనం శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే చేతులు శుభ్రంగా లేకపోవడమే. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ పై భయం కాదు, అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే వైద్య ఆరోగ్య శాఖకి సమాచారం ఇవ్వాలని సూచించారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని, బాధ్యతగా ఉండాలని అన్నారు. నో టు పానిక్, ఎస్ టు ప్రికాషన్స్. ఈ నెరేటివ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బికాజ్ ఎందుకనంటే అందరూ పానిక్ బటన్ నొక్కేస్తే ఇది ఏదో జరిగిపోతుంది, దీనివల్ల మనుషులు పిట్టల మాదిరి చనిపోతారు అన్న భయం అన్నది కన ఉత్పన్నమైతే ఇట్ సెండ్స్ అ వెరీ రాంగ్ మెసేజ్. ఎందుకనంటే ఇది వాస్తవం కూడా కాదు కాబట్టి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సే నో టు పానిక్ అండ్ ఎస్ టు ప్రికాషన్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెరేటివ్ దట్ వీ నీడ్ టు టేక్. అవగాహన బాగా పెంచాలి, అట్ ది సేమ్ టైం అపోహలను తొలగించాలి. ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కావాలని తప్పుడు ప్రకాశం జిల్లా పెద్ద దూర్నాలలో కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీశైలం వెళ్తున్న పలు వాహనాలను గణపతి చెక్పోస్ట్ వద్ద దూర్నాల పోలీసులు ఆపివేశారు. శ్రీశైలంలో కూడా ఆలయాన్ని మూసివేయడం జరిగింది. పలు హోటళ్లు సత్రాలు మూసివేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద దూర్నాల మీదుగా శ్రీశైలం దైవ దర్శనార్థం ప్రయాణికులు విరివిగా ప్రయాణిస్తూ ఉంటారు. కావున కరోనా వైరస్ ఎక్కడ విస్తరిస్తుందోనన్న ముందు జాగ్రత్త అధికారులు స్పందించి గణపతి చెక్పోస్ట్ వద్దనే ప్రైవేట్ వాహనాలను నిలిపివేయడం జరిగింది. ఎంతో ఆశతో రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. బాగుంది కమల్ కరోనా వ్యాధి వచ్చి మొత్తం ఆపేశారు. మొత్తం గాడీ నంబర్ మెసేజ్ రాసి హీరో ఎట్లా కాదు హీరో జిల్లా కొమురల్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు ప్రభుత్వ వైద్యులు చైతన్య దీపక ఆధ్వర్యంలో పోలీసులకు, సచివాలయ మహిళా పోలీసులకు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్ పై అవగాహన సమావేశం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కోమరోలు పోలీస్ స్టేషన్ లో కరోనాపై మహిళా పోలీసులకు, వైద్య సిబ్బందికి, పోలీసులకు అవగాహన సమావేశం జరిపారు. ప్రభుత్వ వైద్యులు చైతన్య దీపక్ మాట్లాడుతూ మహిళా పోలీసులు గ్రామాలలో జ్వరం దగ్గు జలుబుతో బాధపడే వారిని గుర్తించి సమాచారం అందించాలని, గ్రామాలలో ఇతరులకు అవగాహన కలిగించాలని, విదేశాల నుండి వచ్చిన వారికి ప్రత్యేకంగా కరోనా గురించి
వివరించి చెప్పాలని అన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మీ పరిధిలో కరోనా గురించి జాగ్రత్తలు ప్రజలకు తెలిపి అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే అధికారులకు తెలపాలన్నారు. శుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సార్, మాక్సిమం మేము సాక్షి వరకు కూడా అదే చెప్తున్నాం. మలికిపల్లిలో ఒక ఆయన అందరు ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు కరోనా వైరస్ గురించి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చాలా మార్కెట్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఆ వైరస్ పెరగడానికి అనువుగా ఉండే ప్రదేశము ఏంటంటే కోల్డ్ కంట్రీస్, ఎనిమల్స్, స్కార్పియన్స్, స్నేక్స్, గబ్బిలాలు అలాంటి తినే ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటిది వైరస్ ఇంత దూరం వచ్చిందంటే చాలా ఫాస్ట్గా వచ్చింది. అంటే ఒక బ్యాడ్ న్యూస్, ఒకప్పుడు ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్, అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో, మలికపల్లిలో, అల్లినగరంలో, రెడ్డిచెల్లల్లో చదువు రాని వాళ్ళు అందరూ చాలామంది ఇల్లిటరేట్ పీపుల్సే ఉంటారు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. మొన్న మలికపల్లిలో ఉన్న నలుగురిని హాస్పిటల్కి పిలిపించుకొని అక్కడ ఏఎన్ఎం తోటి కూడా నేను కూర్చోబెట్టి మాట్లాడి ఎంత చెప్పినా ఒకరేమో పనికి వెళ్ళారు, ఒకరోజు అత్తగారింటికి వెళ్ళారు. సో మనం ఒంగోలులో ఉన్న సస్పెక్టు లండన్ నుంచి వచ్చాడు, డైరెక్ట్గా మాస్క్ వేసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడ వేరే వాడు సస్పెక్ట్ ఉన్న అతన్ని రండి, మీరు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది, మీరు రావాలని చెప్తే అతడు డైరెక్ట్గా రాకుండా మసాజ్ సెంటర్కి వెళ్ళి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో రాష్ట్ర ప్రజలంతా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. సంకల్పమే ఆయుధం, అప్రమత్తమే ఆచరణ అని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపుతో జనం కోసం, జనం ద్వారా జనతా కర్ఫ్యూ పాటిద్దాం. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకొని కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంచుదాం. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశంలోని 130 కోట్ల భారతీయులకి ప్రపంచ మహమ్మారి కరోనా బారి నుంచి జాగ్రత్తలు తెలియజేస్తూ స్వచ్ఛందంగా కొన్ని నియమాలు పాటి. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ రవికుమార్ లా అండ్ ఆర్డర్ విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రామచెంకి సారయ్య అలియాస్ వెంకటేష్ అనంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 7.25 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, 1,000 రూపాయల నగదు, ఇనుప రాడ్డు, హోండా స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు, వీటి మొత్తం విలువ 3,85,000 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. మరే నిందితులు రామటెంకి రాజుకుమార్ అలియాస్ రాజు పరారిలో ఉన్నట్లు తెలిపారు. రామగుండం సిపి సత్యనారాయణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు సిసిఎస్ సిబ్బంది మహేశ్వర్ ఏసీపి గారి ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు మన వెంకటేశ్వర్లు మరియు శ్రీనివాస్ మరియు సిబ్బందితో ఈరోజు రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో మంచినీరు పెట్రోల్ పంప్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని కస్టడీలో తీసుకోగా అతని దగ్గర 7.5 తులాల బంగారం మరియు 30 తులాల వెండి, 10,000 రూపాయల క్యాష్ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. అతన్ని టోటల్గా ఇంట్రాగేట్ చేస్తే ఎలకతుర్తి, హుజరాబాద్, మంతిని ప్రాంతాల్లో దొంగతనం చేసినట్టుగా ఇమీడియట్లీ ఆయన ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క కేసులో ఈ మంతినిలో దొరికే క్రమంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరోనా వైరస్ ను ఆదిలోనే అంతమొందించాలి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్. గోదావరి కని ప్రభుత్వ హాస్పిటల్
ఆసుపత్రి ముందున్న ప్రభుత్వ ఖాళీ స్థలం ఆసుపత్రికి కేటాయించాలి. సిపిఐ పార్టీ నాయకులు మద్దెల దినేష్ డిమాండ్. కరోనా వైరస్ పై భయం కాదు, అవగాహన కల్పించాలి. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ ను నివారించవచ్చు. కరోనా వైరస్ పై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అవగాహన సదస్సు. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.